మన నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ మధ్యాహ్నానికి మాత్రానికి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా మరి బీజేపీ యువమోర్చా తెలంగాణ అధ్యక్షులు భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం కూడా ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం జరిగినాయి. చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీరు ఈరోజు ధర్నా కార్యక్రమం చేసారు, కారణం ఏంటి? మేము గత 2 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాం. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మన కొలువులు మనకు వస్తాయి, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ యువకులకు అన్యాయం జరుగుతుందనే 1200 మందికి పైగా యువకులు విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. వాళ్ళ ఆత్మలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి. మేము కల్వకుంట్ల కుటుంబానికి ఉద్యోగాలు రావడానికి మేము ఆత్మహత్య చేసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో యువకులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాం. కుటుంబాలను వదిలేసి వాళ్ళు అమరులయ్యారు. అయినప్పటికీ కూడా 7.5 సంవత్సరాలు అవుతుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేవు. 7.5 సంవత్సరాలుగా కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసుకునేటోళ్ళు కూడా కోచింగ్ తీసుకొని కష్టపడి చదువుదాం, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పేసి లక్షలు అప్పులు చేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ ఫీజులు కడుతూ ఉన్నారు. ఆ అప్పులు కట్టలేక కుటుంబానికి భారమై ఆత్మహత్య చేసుకుంటారు. 200 మందికి పైగా యువకులు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత చెల్లం కూడా లేదు. యువకులు విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలా, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా, వాళ్ళ కేవలం ఒకటే దాని మీద చిత్తశుద్ధి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేటువంటి మద్యం మీద వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఎలక్షన్ కోడ్ ఉందంటారు, హైకోర్టు నుంచి అభ్యంతరాలంటారు, జోన్ల అభ్యంతరాలంటారు. కానీ ఈ లిక్కర్ నోటిఫికేషన్ల కోసం మాత్రం ఏ జోన్ల అభ్యంతరాలు ఉండవు, ఈ హైకోర్టు అభ్యంతరాలు ఉండవు, ఎలక్షన్ కోడ్ ఉండదు. సంవత్సరం మద్యానికి సంబంధించినటువంటి షాపులు పెంచుకుంటా పోతున్నారు. సంవత్సరం ఇక్కడ ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతారు కానీ నోటిఫికేషన్లు లేవు. కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలకు పైగా ఖాళీ ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలా? గతిగా ఎన్నికలప్పుడు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల 3016 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా 30 నెలలు గడిచింది. 105,560 రూపాయలు ప్రతి నిరుద్యోగి, 30 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు బాకీ పడ్డారు. అవన్నిటిని కూడా చెల్లించాలా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము పోరాటాలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వంలో చెల్లం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అయినంతవరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు యువకులకు ఉద్యోగాలు ఇచ్చి బాగు చేస్తారా, లేకపోతే మద్యం మత్తులో ఉంచి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారా అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 2 లక్షల ఉద్యోగాల ఖాళీలకు జాబ్ క్యాలెండర్ని ప్రకటించండి. ఏ రోజు ఏ నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని చెప్పి ప్రకటించండి. మీకు కేవలం మీ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం లేకపోతే ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు, రాజ్యసభ పదవులు ఇచ్చుకుంటారు. కానీ యువకులు విద్యార్థుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. మేము యువకులకు విద్యార్థులు కూడా విన్నవించుకుంటున్నాం, మీరు ఉరేసుకోవద్దు, మనం కేసీఆర్ మెడకు ఉరేజాం, టీఆర్ఎస్ ప్రభుత్వం మెడకు ఉరేజాం, మనందరం కూడా పోరాడదాం, కొట్లాడదాం, కులములను సాధించుకుందాం, ఉద్యమిద్దాం, ఉద్యోగాలను సాధించుకుందాం. మీ పక్షాన యువమోర్చ పోరాడుతుంది. మేము రోడ్ల మీద మా పోరాటం, మా మీద ఎన్ని గాయాలైనా, దెబ్బలు తగిలినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. మా ప్రాణాలకు తెగించి మేము పోరాడతాం, ఉద్యోగాలను సాధించుకుంటామని చెప్పి కూడా మీ సందర్భంగా యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామందిని పోలీసులు అరెస్ట్ చేసిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేము ఈరోజు న్యాయమైన డిమాండు, యువకులు ఆత్మహత్య చేసుకోవద్దు, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలా, భరోసా నింపాలని చెప్పేసి మేము ఈరోజు పోరాటాలకు పిలిపిస్తే మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేశారు, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మాత్రం ధర్నాలు చేస్తారు, ఎక్కడ అరెస్టులు ఉండవు. వాళ్ళు 2 రోజుల క్రితం ధర్నాలు నిర్వహించారు, ఎక్కడ అరెస్టులు ఉండవు, ముందస్తు అరెస్టులు ఉండవు, వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు, ఎలక్షన్ కోడ్ ఉండవు. మాకు వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ అంటారు, లేకపోతే ముందస్తు అరెస్టులు చేస్తుంటారు. మేము న్యాయమైన డిమాండ్ కోసం ఈరోజు మీరు ఎట్లా యువకులకు విద్యార్థులకు భరోసా కల్పిస్తారో మేము భరోసా కల్పిస్తాం. ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేస్తున్నంటే కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని గొంతు నొక్కినా మేము చెప్పినట్టు మేము ఆగాము, మేము ఇంకా రెట్టింపు స్పీడ్తో ముందుకు పోతాం, ఇంకా దూకుడుగా వ్యవహరిస్తాం. ఇప్పటి నుంచి రాబోయేటువంటి కార్యక్రమాలు చాలా అగ్రెసివ్గా ఉండబోతున్నాయి. ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తాం, మీరు ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే అనే పరిస్థితి తీసుకొస్తాం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా మరి నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే దాఖలాలు కనిపించడం లేదనిపిస్తుంది, మరి ఏమంటారు? సీఎం కేసీఆర్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ మేము పోరాటాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి యువకులను విద్యార్థులను ఏకతాటి మీద తీసుకొచ్చి పోరాటాల ద్వారా వాళ్ళ మీ ఒత్తిడి తెచ్చి ఉద్యోగ నోటిఫికేషన్ సాధించుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ లేరు, కేవలం పోరాటాల ద్వారానే మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి మేము తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకుంటాం, ఎమ్మెల్యే మినిస్టర్ క్వార్టర్స్ను ముట్టడిస్తాం, ప్రగతి భవన్ ముట్టడిస్తాం, ఫామ్ హౌస్ను కూడా పెద్ద ఎత్తున త్వరలో ముట్టడించబోతున్నాం.
సో ఇది మొత్తానికి పరిస్థితి చూస్తున్న మాత్రానికి కూడా ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయాలంటున్నారు. అలా జారీ చేయకపోతే మాత్రమే ఖచ్చితంగా మరి భవిష్యత్తులో మాత్రానికి తీవ్ర పరిణామాలను తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కోవాల్సింది అంటున్నారు. భరణ్ ప్రకాష్ గారు నమస్తే. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.